అగ్రకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నాడు, మాట్లాడదాం. మొదటగా కంగ్రాచులేషన్స్ వేముల వీరేశం గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏందన్న ఏం చేయబోతా ఉన్నారు? రెండు గ్యారంటీలు కన్ఫర్మ్ చేసినట్టు ఈ రోజు, ఇంకా మిగతా గ్యారంటీలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అది ఎప్పుడు పూర్తి చేయబోతున్నారు? జెడ్ స్పీడ్ తో ప్రభుత్వం వేగంగా ప్రజల సంబంధించినటువంటి ఇచ్చిన గ్యారంటీని ఇంప్లిమెంటేషన్ చేయడంలో శరవేగంగా ముందుకు దూకుడుగా పోబోతా ఉన్నాం. ఏం చేయబోతా ఉన్నారు? కొత్త ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? మీది అద్భుతమైనటువంటి సుపరిపాలన, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పాలన అందించబోతున్నాం. ప్రజల కష్ట సుఖాలని కన్నీళ్లు దూర్చేటువంటి ఒక ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం బ్రహ్మాండంగా రేపు ఇచ్చిన గ్యారంటీని ఇంప్లిమెంటేషన్ చేయబోతాం. దాదాపు స్వీప్ చేసినట్టు 400లో ఒకటి దిష్టి ఉంటుంది కాబట్టి ఒకటి వదిలేసినాం, మిగతా స్వీప్ చేసినాం, అది కూడా నెక్స్ట్ క్లోజ్ అయితే జగదీశ్వర దిష్టి ఇప్పుడు ఆ జిల్లాకు. రైట్, ఆల్రెడీ ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ ప్రమాణ స్వీకారం చేసారు. ఇప్పుడే ప్రతిపక్షం నుంచి ఆల్రెడీ క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారు, వరి 500 రూపాయల మద్దతు ధర ఎప్పుడు ఇస్తారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. దానిపైన ఏమన్నారు? వాళ్లకు అధికారం కోల్పోయి మైండ్ బ్లాక్ అయిపోయి ఉన్నది. ఏదో ఒకటి చేసి ప్రజల్లో లైవ్ లో ఉండాలనుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా, ఏ క్వశ్చన్ చేసినా సమాధానం చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, మా మంత్రులు ఉన్నారు. క్వశ్చన్ చేసే స్థితి, క్వశ్చన్ చేపించుకునే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. 100%గా రెస్పాన్సిబిలిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. 100%గా ఇచ్చిన ప్రతి హామీని త్వరలో తొందరలో ఇచ్చిన టైం కంటే 1 or 2 డేస్ ముందే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. రివర్స్ మైగ్రేషన్ ఉంటుందా వేముల వీరేశం గారు? అటు నుంచి ఇటు మళ్ళీ అవునా? ఇవి ఆ విషయాలు అయితే నాకు తెలియదు. ఆ విషయాలు అయితే నాకు తెలియదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇది వేముల వీరేశం, నేను మధు మల్కడికర్ అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.